ఇటీవల మన ప్రతిభని మన వర్క్ని చూపించడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో మన టాలెంట్ని ప్రోత్సహించడానికి ఎన్నో వేదికలు వచ్చాయి. అన్ని రకాల కళలకు సంబంధించి టీవీలో, యూట్యూబ్లో, ఆన్లైన్లో ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఎంతోమంది కళాకారులకి ఇవి ఒక వేదికగా ఉపయోగపడుతున్నాయి. వీటితో ఎంతోమంది ప్రతిభావంతులు బయటకు వస్తున్నారు. తాజాగా కళాకారుల్లో ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడానికి మరో కొత్త వేదిక ఏర్పాటైంది. గులాబీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమే ఆ సినిమా మ్యూజిక్తో అందరి హృదయాల్ని తాకిన మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ని, సింగర్స్ని, మ్యూజిషియన్స్ని, రాక్ బ్యాండ్స్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త కాంపిటీషన్ని ప్రారంభించారు. సంగీత దర్శకుడు శశి ప్రీతం డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్ పేరుతో ఓ కాంపిటీషన్ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య కృష్ణ ప్రియ నిర్మాత. దీని గురించి శశి ప్రీతం మాట్లాడుతూ, మన దగ్గర చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు, వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. గత 5 ఏళ్లుగా రాక్ బ్యాండ్ హైదరాబాద్లో బాగా పెరిగింది. ప్రామిసింగ్ సింగర్స్, మ్యూజిషియన్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఛాలెంజ్ని ప్రారంభించాం. ప్రతి వారం ఓ రాక్ బ్యాండ్ మరియు ఓ సోలో సింగర్ పర్ఫామ్ చేస్తారు. 12 వారాల తర్వాత న్యాయ నిర్ణేతలు విజేతను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఫైనల్స్ను గ్రాండ్గా నిర్వహిస్తాం. అంతేకాక ప్రతి బ్యాండ్ ప్రయాణం, స్ట్రగుల్స్ తెలిసేలా నా యూట్యూబ్ ఛానల్లో ఎంట్రీ కూడా చేయబోతున్నాను. ఇది తొలి సీజన్. 2వ సీజన్ కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. శశి ప్రీతం కుమార్తె ఐశ్వర్య కృష్ణ ప్రియ మాట్లాడుతూ, మా నాన్నగారు ఎప్పుడూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. ఈ ఛాలెంజ్ ద్వారా కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తుంది. నేను మ్యూజిక్ థెరపిస్ట్ని కూడా. సంగీతానికి ఉన్న శక్తి నాకు తెలుసు. రాక్ బ్యాండ్ సింగర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్లో మీరు పాల్గొని మీ ప్రతిభను అందరికీ చూపించండి.